జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం కొనసాగుతుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే జీఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకుంటామన్న బోర్డు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సిఎస్ రజిత్ కుమార్ తెలిపారు. నీటి వాటాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి సైతం ముఖ్యమని స్పష్టం చేశారు. కృష్ణానదిలో 50% వాటాను అడుగుతున్నట్లు రజిత్ కుమార్ తెలిపారు. మేనేజ్మెంట్ కి ఈ విధంగా మేము మా రోల్ ఇట్లా ఉంటుంది, తెలంగాణ రెస్పాన్సిబిలిటీ ఇది ఉంటుంది, వాటర్ రిలీజెస్ కి ఇవి ఇవి అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేస్తాము, ఇవి అన్ని స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్ గురించి నిన్న అయితే రాలేదు, మెయిన్ గా ముందు వాటర్ షేరింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో లేదండి లేదండి, కృష్ణాలో వాటర్ షేరింగ్ ఇస్ అగైన్ మెయిన్ ఇష్యూ. అన్న రిక్వెస్ట్ అదే ఉంది. యాక్చువల్గా కేడబ్ల్యూడిటీలో కృష్ణా వాటర్ ట్రైబ్యునల్లో మేము 574.5 టీఎంసీ కోసం రిక్వెస్ట్ పెడుతున్నాము, ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాము. వేరే ఆంధ్రప్రదేశ్ ఈ వాటర్ అయితే అవుట్ ఆఫ్ బేసిన్ వాడుతున్నారు. సో అందుకనే మేము అడిగాము కనీసం ఇన్ బేసిన్ ప్రాజెక్ట్కి ప్రాముఖ్యత ఇస్తూ 105 అడిషనల్ టీఎంసీ మాకు ఇవ్వండి. 105 TMC బై కోయిన్సిడెంట్ ఇట్ సో హ్యాపెన్స్ ఆల్సో బికమ్స్ 400.5 అయితే 50-50 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ 50-50 కాదు, ఇట్ ఈస్ బేసిక్లీ అవర్ రిక్వైర్మెంట్ అడిగాను. బట్ అది కేఆర్ఎంబీ వాళ్ళు చెప్పారు అట్లా కుదరదు, వీ హ్యావ్ టు గో టు ద ట్రైబ్యునల్ ఫర్ ది అలొకేషన్. మాకు హక్కు లేదు, ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. మ్యూచువల్ కాన్సెంట్ అయితే మేము ఎపెక్స్ కౌన్సిల్కి ప్రమోట్ ప్రపోజ్ చేస్తాం, కానీ మ్యూచువల్ కాన్సెంట్ రావట్లేదు. అందుకనే మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ట్రైబ్యునల్కి ఇమీడియట్గా రెఫరెన్స్. వాటర్తో పాటు కొత్త పాత మాకు తెలియదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పని అది. కానీ రెఫరెన్స్ కోసం అన్ని రంగం సిద్ధమైపోయింది, ఇమీడియట్గా చేస్తారు. ఇంతకుముందు కూడా 2 టైమ్స్ కలిస్తే మంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, గౌరవ మంత్రి గారు చెప్పారు.